ఎంత పెట్టారంటే అధ్యక్ష 105,000 కుటుంబాలు ఎంతమందిని మార్చారో తెలుసు అధ్యక్ష? 3,900 కుటుంబాలను అధ్యక్ష ఎప్పటి నుంచి 2007 నుంచి ఇప్పుడు దాకా. ఆయన మాత్రం పోలవరంకి వెళ్తాడు అధ్యక్ష, గేట్కి ఒక ఫోటో, స్పిల్ వేకి ఒక ఫోటో. ఆయన కాంక్రీటు గిన్నిస్ రికార్డుల మీద ధ్యాస పెట్టాడు. కానీ అధ్యక్ష ఏ రోజు కూడా, ఈ రోజు అడుగుతున్నాను అధ్యక్ష, ఒక్క R&R దగ్గర కన్నా వెళ్ళి ఫోటో దిగాడు అధ్యక్ష? ఒక్క 300 కుటుంబాలు ఎక్కడైనా సరే మార్చి ఒక పేదవాడు ఎస్టీలకు సంబంధించి దళితుల గురించి మాట్లాడతారు అధ్యక్ష. 60,000 ఎస్టీ కుటుంబాలు దళితులు, 7,000 ఎస్సీ కుటుంబాలు ఉంటే కనీసం ఒక కాలనీ కంప్లీట్ చేసి వాళ్ళకి అక్కడ ఫోటో దిగలే. ఎందుకంటే అక్కడ ఏమి రాదు కదా అధ్యక్ష. కానీ ఈ ప్రాజెక్టు కి సంబంధించి ఏదైతే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్టు, దిస్ ఇస్ ఎ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫర్ అస్ అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు అక్కడ పెట్టిన తర్వాత, ఆ రోజు అక్కడికి వెళ్ళి పోలవరం దగ్గరికి రివ్యూ పెట్టిన తర్వాత ఒకటే అడిగారు అధ్యక్ష ఇంజనీరింగ్ ని, వాళ్ళలాగా మేము రాస్కో జగన్మోహన్ రెడ్డి 2018లో నీళ్ళు ఇస్తాం మీ సాక్షి పేపర్లో అని చెప్పి ప్రగల్భాలు మేము పలకలేదు అధ్యక్ష. మేము అధికారుల దగ్గర నుంచి తీసుకున్నాం అధ్యక్ష. ఎప్పటి లోపల మీరు కంప్లీట్ చేయగలుగుతారు అంటే దే హావ్ గివెన్ సర్టెన్ టైం, 2021 జూన్ కల్లా మేము ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామంటే. ఆర్ఎన్ఆర్ కి సంబంధించి, ఏదైతే లక్ష కుటుంబాలకు సంబంధించి మా నాయకులు స్పష్టంగా ఆ రోజు ఈ సంవత్సరం వరద వచ్చినా ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఎంతమంది మార్చాలి, 25,000 కుటుంబాలకు సంబంధించి మీకు ఎంత డబ్బులు అవసరం ఫస్ట్ దాన్ని చేయమని ఈ సంవత్సరం లోపల 25,000 కుటుంబాన్ని కూడా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మార్చాలని మార్చమని చెప్పిన నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికి కూడా ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తాను అధ్యక్ష. ఎస్, మా నాయకుడు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మేము కట్టుబడి ఉన్నాం. గతంలో రైతాంగానికి సంబంధించి ఏదైతే తక్కువ అమౌంట్ వచ్చిందో వాళ్ళకి పెంచే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇచ్చే దానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇళ్లకి సంబంధించి అమౌంట్ కూడా ఈరోజు, ఎందుకంటే వాళ్ళు ఇల్లు గూడు వదులుకొని ఈరోజు రాష్ట్రానికి సంబంధించి అధ్యక్ష ఈరోజు వేలాది మంది లక్షలాది మంది కుటుంబాలు లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొన్ని తరతరాలుగా వాళ్ళు అక్కడ ఉంటే అక్కడి నుంచి వచ్చి ఈరోజు ఏదో ప్రాంతానికి బతుకుతున్నారంటే వాళ్ళ త్యాగ ఫలితమే ఈరోజు ఇంత మందికి ఈరోజు మనం జీవితం దాన్ని గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. దాన్ని దృష్టిలో ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి గారు 6-4 లక్షల నుంచి పెంచుతామని చెప్పాడు, దానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. మీలాగా రీహాబిలిటేషన్ ఎస్టీలని ఎస్సీలని వాళ్ళ గురించి పట్టించుకోకుండా కేవలం వర్క్స్ సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి దీని గురించి సంబంధించి చేశారు అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష, ఈరోజు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష వాళ్ళని, అధ్యక్ష రాసుకో 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 అన్నారు అధ్యక్ష. అధ్యక్ష పోలవరం ప్రాజెక్ట్ ఆర్ఎన్ఆర్ కూడా కేంద్ర ప్రభుత్వం భరించాలని రీఆర్గనైజేషన్ ఉన్నప్పుడు మొదట టీడీపీ గవర్నమెంట్ 16,000 కోట్లకి ఎందుకు అంగీకరించింది అధ్యక్ష? దాని వాళ్ళు పోయి ప్యాకేజ్ చాలు మాకు, ఇంకేం వద్దు అని చెప్పి ముందు ఎత్తుకెళ్ళి ఊరికి ముందు పోయి చేతులు ఎత్తేసిన ప్రతిపక్ష నాయకులు అధ్యక్ష. అధ్యక్ష 2000 ఎలక్షన్స్ ముందు అధ్యక్ష మాటకు వస్తే ఏమంటాడు అధ్యక్ష, డబ్బులు లేవు అయినా నేను కష్టపడుతున్నా, పొద్దున 7కు లేస్తున్నా రాత్రికి 11కు పడుకుంటున్నా, నేను నిద్రాహారాలు లేకుండా కష్టపడుతున్నా, ఈరోజు ఒక ఇది ఇస్తాడు అధ్యక్ష. అధ్యక్ష ఆయన కట్టిన 75% స్పిల్వే దానికి అధ్యక్ష 100 కోట్ల రూపాయలు రాష్ట్రాన్ని నుంచి అంతా జనాలు తీసుకెళ్లి చూపించడం, ఆడికెళ్ళి భజన చేయిస్తాం ఆయన భజన. ఆహా ఓహో ఆహా ఓహో ఆహా ఓహో 20 కోట్ల రూపాయలు దాంట్లో ఫుడ్ కి అధ్యక్ష. అధ్యక్ష ఆఖరికి పేదవాడికి పెట్టే భోజనం లేదేవిడి, ఆఖరికి ఈయన భజన చేయించుకున్న అధ్యక్ష, ఆడికెళ్ళి రామ్ భజన చేసినట్టు బాబు భజన చేయటం అధ్యక్ష. ఆ 100 కోట్ల రూపాయలు కనీసం అక్కడ ఉన్న పేదవాళ్ళకి కానీ ఖర్చు పెట్టునుంటే కనీసం వాళ్ళని దీవించి ఉండేవాళ్ళు, కనీసం ఈ రోజు ఆయన బాగుండేది అధ్యక్ష. ఈ రోజు దాని గురించి పట్టించుకోలేదు అధ్యక్ష. ఈ రోజు వచ్చి ఆయన వెనకాల ఆయన ఏం మాట్లాడతారు, దీ ముసుగులు, మేము 55,000 కేంద్రం ఒప్పుకుంది కదా, మేము ఎక్కడా దోపిడీ చేయలేదు కదా, మేము తప్పించుకుందాం అంటే అటు కుదరదు అధ్యక్ష. ఇలాంటికి సమాధానం చెప్పాలి అధ్యక్ష. మీరు ఏ విధంగా ఇవన్నీ కూడా పెంచుకుంటూ పోయి హెడ్బోస్లు అన్ని కూడా పెంచుకుని మీ ఇష్టానుసారాలు నామినేషన్ ఇచ్చి, ఇంకోటి కూడా చెప్పాడు అధ్యక్ష ఆయన ఇంకెవరు, నిమ్మల రామానాయుడు పాపం సెల్ఫీలు కొడతా ఉంటాడు, నిమ్మల రామానాయుడు కూడా చెప్పాడు అధ్యక్ష మీరు ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తారు అధ్యక్ష? సార్ కూర్చో కూర్చో నా కూర్చో బయట పెట్టు నా కూర్చో 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 నా. తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు అధ్యక్ష, దయచేసి మాట్లాడకండి. తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు అధ్యక్ష, నెల్లూరు స్వామ్యులు దొబ్బేశాడు అన్నాడు. అది నాకు తెలుసు అధ్యక్ష,
బేసిక్గా దొబ్బేశారంటే దొంగతనం చేశారు, ఎందుకంటే అది భూతేం కాదు అధ్యక్ష. కానీ అచ్చ మన బుచ్చందని చూస్తుంటే, బుచ్చయ్య చౌదరి గారిని చూస్తుంటే అధ్యక్ష, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అధ్యక్ష అన్న 60-70 ఉంటుంది అన్న, కరెక్ట్ మీ ఫర్ రాంగ్, కరెక్ట్ మీ ఫర్ రాంగ్ అన్న, ఉన్నాయి 70 ఉంటుంది అధ్యక్ష, 70 సంవత్సరాల వయసులో సార్ నాట్ నేనే అనలేదు సార్, నేనే సార్ ఆయన చెప్పినంత సేపు ఒక్క ఇంటరప్షన్ చెప్పిండో ఓపిక్ గా ఇన్నా చెప్పండి సార్, ఆయన చెప్పినంత సేపు ఆయన చెప్పినంతసేపు ఓపిక్ గా ఉన్నా ఒక్క మాట కూడా నేను మాట్లాడను. నేను చెప్పిన సార్ 70 సంవత్సరాలు ఉంటాయేమో మేబీ కరెక్ట్ ప్లస్ సార్, ఇది ఈ వయసులో ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే అధ్యక్ష 25 సంవత్సరాల క్రితం నాకు తెలిసి 96 మేబీ నేను 16 ఉంటాను. పాపం చంద్రబాబు నాయుడు గారిని ఒక రేంజ్ లో భాష మాట్లాడినట్టున్నావు కదన్నా, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఇంకా సౌమ్య ఉన్న ప్రాంతం, నువ్వు మాట్లాడిన భాష నేను మాట్లాడిన దొబ్బేసిన దాంతో పోలిస్తే చాలా హైరైట్స్, చాలా హైరైట్స్ ఉన్నాయి. తీసుకొస్తా కాబట్టి దాని గురించి ఇంకా ఆయన నువ్వు ఇంకా ఎట్టా ఆ వెనక కూర్చోన్నావో ఆ భగవంతుడికి నీకే తెలియాల, ఆ భాష మాట్లాడి, దట్ షోస్ యువర్ క్యారెక్టర్ అంతే. తర్వాత వదిలేదు అధ్యక్ష, నేను దొబ్బేసి అన్న పదం వాడేది గతంలో కాలువల మీద పట్టిసీమ ప్రాజెక్ట్ ఇది పెట్టి 350 కోట్లు దొబ్బేశారన్న పదం వాడాను తప్ప 16 నుంచి 50 వేలు మించేసి దొబ్బేశారన్న మాట పదం వాడలేదు అధ్యక్ష. కావాలంటే వాళ్ళు రికార్డ్స్ తీసుకోవచ్చు, వెతుక్కోవచ్చు, మేబీ వాళ్ళకి ఏమన్నా జ్ఞాపక శక్తి తక్కువేమో కానీ అధ్యక్ష నాకు ఇంకా జ్ఞాపక శక్తి బాగుంది, వయసు పెద్ద ఏజ్ పెరుగుతుంది అది కదా అధ్యక్ష, కొంచెం చాదస్తంతా పెరుగుతుంది అధ్యక్ష. మేము క్లియర్ గా చెప్పేది దీంట్లోనే ఉంది అధ్యక్ష, అధ్యక్ష వాళ్ళ అంచనాలు 58,000 సబ్మిట్ చేస్తే 55,000కి కుదించి ఫస్ట్ దాన్ని సవరించుకోమని రిమార్క్స్ పంపిస్తే 50,000 తీసుకెళ్తే దాన్ని కూడా 55,000 తగ్గించారు అధ్యక్ష. అధ్యక్ష దీంట్లో 2 పార్ట్స్ అధ్యక్ష, ఒకటి వర్క్ పార్ట్ అయితే అన్నిటికన్నా ముఖ్యమైన పార్ట్ ఏంటి అధ్యక్ష, రీహాబిలిటేషన్ అండ్ ల్యాండ్ ఎక్విజిషన్ అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు ఇన్ని మాట్లాడతారు అధ్యక్ష, 106,000 కుటుంబాలని మనం అక్కడి నుంచి వీ హ్యావ్ టు రీహాబిలిటేట్ అధ్యక్ష, దట్ ఈస్ ద మోస్ట్. పోలవరం ప్రాజెక్ట్ తీసుకుంటే 60% ఆఫ్ విచెస్ పోలవరం ప్రాజెక్ట్లో అధ్యక్ష 60% అది ఆర్ఎన్ అతిపోతుంది అధ్యక్ష, అండ్ 40% ఇస్ డ్యామ్ అధ్యక్ష. అధ్యక్ష ఈయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత వర్క్స్ గురించి కూడా మాట్లాడతాను అధ్యక్ష, వాళ్ళు చెప్పారు కదా వీళ్ళు ఏంటంటే అధ్యక్ష దీంట్లో దొంగ తప్పించుకునే ప్రయత్నంలో పెంచారు ఒప్పేసుకున్నాం, మేము చాలా పతివ్రతం అయిపోయినాం, మేము ఇంత తినేలేదని చెప్పుకుంటున్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష సూటిగా ఆయనకే అడుగుతున్నాను అధ్యక్ష, ఇందుకెందుకు చాలా మంది సూటిగా వాళ్ళలాగా వంకర బుద్ధి వెన్నుపోటు బుద్ధి లేదు అధ్యక్ష, మాకు ఓన్లీ స్ట్రైట్. అధ్యక్ష ఏదైతే 2013లో అగ్రిమెంట్ అయింది అధ్యక్ష ట్రాన్స్ఫర్కి సంబంధించి, ఆ రోజు 4,54 కోట్లు అయింది అధ్యక్ష, దాని కాల పరిమితి 5 సంవత్సరాలు అధ్యక్ష. అధ్యక్ష దాంట్లో క్లియర్ గా వాళ్ళు అగ్రిమెంట్ లో ఏం రాశారంటే అధ్యక్ష దే హ్యావ్ అన్ ఎస్కలేషన్, యాక్చువల్గా ఈపీసీలో కొంతటికిస్తే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంకొన్ని అడిషనల్ గా యాడ్ చేసి సిమెంట్ స్టీల్ ఫ్యూల్ లేబర్ అగ్రిమెంట్ అండ్ మిషనరీకి సంబంధించారు అధ్యక్ష. అధ్యక్ష 2.5 ఇయర్స్ తర్వాత కూడా 2.5 సంవత్సరం తర్వాత కూడా దే హావ్ డన్ ఓన్లీ 6% అండ్ 253 అధ్యక్ష. అధ్యక్ష తర్వాత వీళ్ళు ఎస్కలేషన్ చేసుకుంటుంటే ఐపీసీలో క్లాస్ ప్రకారం మేబీ నాకు తెలిసి 500 కోట్లు అయ్యేది అధ్యక్ష, కానీ దే వెంట్ ఫర్ రివిజన్ ఆఫ్ ఎస్ఎస్ఆర్ రేట్స్ అండ్ వెంట్ 1400 కోట్లు పెంచుతూ అధ్యక్ష ఈపీసీ ప్రకారం మేబీ వాళ్ళకి చాలా అనుభజ్ఞులు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ వాళ్ళంతా సార్, మేము కొత్తగా వచ్చాము నేర్చుకుంటున్నాం సార్ ఆయన చెప్పినట్టుగానే. అధ్యక్ష ఈపీసీలో నుంచి తీసి ఎల్ఎస్కి కాంట్రాక్ట్కి ఇచ్చే ప్రొవిజన్ ఈపీసీ కింద ఉందా అని అడుగుతా ఉన్నాను సార్ వాళ్ళని, ఈపీసీ మెథడ్ నుంచి తీసి ఎల్ఎస్కి ఇచ్చే అవకాశం ప్రొవిజన్ ఉందా అని వాళ్ళని అడుగుతా ఉన్నాను సార్ 60C కింద. ఒకటి రెండోది అధ్యక్ష దీంట్లో ఏమిచ్చారంటే అధ్యక్ష బ్యాలెన్స్ క్వాంటిటీ ఫర్ ద రివైజ్ కరెంట్ ఇయర్ అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష. ఎక్కడ కూడా ఈపీసీ మెథడ్ లో దే డోంట్ ప్రొవైడ్ క్వాంటిటీస్ అన్ని చేయరు అధ్యక్ష, కానీ వీళ్ళ దీనికోసం క్వాంటిటీ పెంచుకునే దానికోసం వాళ్ళ 1400 కోట్ల రూపాయలు పెంచుకునే దానికోసం ఒక సిస్టమ్ని యాడ్ తీసుకొచ్చి నీట్ గా పెంచుకొని నామినేషన్ పద్ధతిలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాంట్లోనే ఇఫ్ యాక్చువల్గా ఏదైతే ఆ కాంట్రాక్ట్ 5 ఇయర్స్కి సంబంధించిన ఇది ఉంటే దాన్ని 2.5 ఇయర్స్కే మీరు ఎస్కలేషన్ వాడకుండా ఎస్ఎస్ఆర్ రేట్స్ తీసుకొచ్చి 1400 కోట్లు పెంచి అగెయిన్స్ట్ ద రూట్ ఈపీసీ నుంచి ఎల్ఎస్కి ఇవ్వాల్సిన అవకాశం లేకపోతే మీరు ఏ విధంగా ఇచ్చారని అడుగుతానని అధ్యక్ష. ఒకటి రెండోది అధ్యక్ష ఇంకోటి చాలా నేను లాస్ట్ సభలో కూడా అది చూశాను అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారు కలవలతో వేరు, అంత తప్ప ఇంకేం చేశారని అధ్యక్ష. అధ్యక్ష మీరు 2013 తర్వాత
ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ వచ్చిన తర్వాత యూ వీ హావ్ సీన్ ద అమౌంట్ ఆఫ్ రైజ్ ఇంక్రీస్. అది అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాలువలు కానీ తవ్వకపోయి ఉంటే ఈ రోజు ఆ కాలువలు తవ్వేదానికి ఎంత ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ ఈ రోజు మనకు కట్టాల్సి వచ్చినది, ఆ చిన్న 22-30% దానికే అధ్యక్ష రైట్ కెనాలలో వాళ్ళ మనుషులకి ఇందాక మా సభ్యులు పార్చారని చెప్పినట్టుగా 60-70 లక్షల రూపాయలు ఎకరాకి ఈ రోజు మనం కట్టాల్సి వచ్చిందంటే ఈ రోజు అదే లెఫ్ట్ అండ్ రైట్ మేనల్ క్యానల్ కాలువలు కానీ తవ్వకపోయిన ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు ఎన్ని వేల కోట్లు ఈ రోజు మన మీద భారం పడిన మాట వాస్తవం కాదని అధ్యక్ష దాని మీద చెప్పాలి, వాళ్ళు దానికి క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది దాని మీద ఇటొక లిఫ్ట్ పట్టిసీమ అటొక పురుషోత్తం పట్టం ఉన్న లిఫ్ట్ లో అధ్యక్ష దాంట్లో ఈ రోజు దానివల్ల ఓటర్ అంతరం అవసరం కానీ దాంట్లో 350 కోట్లు ఇటు పక్క అటుపక్క ఒక 350 కోట్లు ఇటు పక్క ఇది చేసిన మాట వాస్తవం కాదని అది అధ్యక్ష. ఈరోజు నేను చెప్తున్నది ఏంటంటే పోలవరంలో జరిగిన అనామలీస్ వల్ల ఎంత అధ్యక్ష ఇన్ని చెప్తున్నాడు అధ్యక్ష, నేను ఒకటి అడుగుతాను అధ్యక్ష ఈ 5 సంవత్సరాల వాళ్ళల్లో అధ్యక్ష పోలవరం కట్టేసిన తర్వాత దాదాపు 160,000 కుటుంబాలు సబ్మర్జెన్స్ కి వెళ్తే ఈరోజు ఫ్లడ్ వచ్చినా కూడా అధ్యక్ష ఈ రోజు కాపర్ డ్యామ్ కంప్లీట్ చేస్తుంటే +41.5 కాంటూర్ కింద తీసుకుంటే అధ్యక్ష దాదాపు 18,000 కుటుంబాలు ఈ రోజు మునిగిపోయిన పరిస్థితి ఉండేది అధ్యక్ష. అండ్ స్టిల్ నౌ 5 సంవత్సరాలలో 2,500 కోట్ల రూపాయలు కేవలం వాటికి ప్లాన్ పెట్టునుంటే ఈ రోజు 6.5 కుటుంబాలు ఈరోజు రీహాబిలిటేట్ చేసినాయి. ఏం చేశారు అధ్యక్ష, ఎంత పెట్టారు అధ్యక్ష 5 సంవత్సరాల వాళ్ళు వాళ్ళ కోసం అధ్యక్ష?